శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మహిళలు ఆడవాళ్ళు ఎటువంటి గాజులు వేసుకుంటే ఎటువంటి చీరలు కట్టుకుంటే అదృష్టం అనేది వస్తుంది. అసలు ఇప్పుడు కాలంలో చీరలు కట్టడమే తగ్గిపోయింది, అలాగే గాజులు వేసుకోవడము తగ్గిపోయింది. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా అదే దయ్యాలకు వేదాలు వల్లించడం లాంటిది అంటారన్నమాట. కానీ అవన్నీ ధరిస్తేనే ఆడవాళ్ళకి సంపూర్ణత్వము అంటారు. కాబట్టి అందరూ ధరించాలనే మేమందరము చెప్పేది. కాబట్టి ఎటువంటి గాజుల్ని ధరించాలి అంటే, ఇప్పుడు చాలా వరకు ఇనుముతో తయారు చేసినవి, రాగితో తయారు చేసినవి, ఏవేవో కొత్త కొత్త రకాల గాజులు వస్తున్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైన మట్టి గాజులు, బంగారు గాజులు, వీటి తర్వాతే ఏవైనా. కాబట్టి ఇవి అందరికీ వేసుకునే స్తోమత ఉండదు, అంటే బంగారు గాజులు వేసుకునే స్తోమత అందరికీ ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి గాజుల్ని వేసుకోవాలి అంటే, మొట్టమొదటగా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాము అంటే ఎరుపు రంగు గాజులకి ప్రాధాన్యత ఇస్తాము. అవి ఎరుపు రంగువి, నిండు ఎరుపు కావచ్చు, లేత ఎరుపు కావచ్చు, ఏదైనా ఎరుపు రంగు గాజుల్ని ధరించటం వల్ల ఆ మహిళ తను సుమంగళిగా తన జీవితాంతం ఉండేదానికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయి అంటారు. అలాగే ఆకుపచ్చని రంగులు వేసుకుంటే, ఆకుపచ్చ రంగు గాజుల్ని వేసుకుంటే ఏ మహిళ అయితే ఆ ఇంట సిరి సంపదలకి లోటు ఉండదు. అంటే ఆకుపచ్చగా ఉండడం అంటాం కదా, ఆకుపచ్చగా ఉండడము అంటే అన్నీ సమకూరితేనే, ఆరోగ్యంగా ఉంటేనే ఆకుపచ్చతనం అన్నమాట. మనం ఒక చెట్టును కూడా చూస్తే ఆరోగ్యంగా ఏ విధంగా ఉందంటే, ఆకుపచ్చని ఆకులతో ఒక చెట్టు మనకు కనిపిస్తే ఆరోగ్యంగా ఉందని చెప్తాం కదా. అలాగే ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవటం వల్ల సిరి సంపదలే కాకుండా ఆరోగ్యం కూడా వస్తుంది. ఆ తర్వాతే పసుపు రంగు కానీ నీలం రంగు కానీ ఇలాంటివి వేసుకోవాలి. ఆ తర్వాత చాలామంది నలుపు రంగు గాజులు వేసుకుంటారు. నలుపు రంగు గాజులు అస్సలు వేసుకోకూడదు, దరిద్రం అనేది తాండవిస్తుంది. అలాగే తెలుపు రంగు గాజులు, నలుపు రంగు గాజులు ఇలాంటివన్నీ కూడా ఆఖరిస్తాను వాటికి అన్నమాట. మొదట ఎరుపు, తర్వాత ఆకుపచ్చ, తర్వాత పసుపు, తర్వాత నీలం, ఆ తర్వాతే మిగతా వాటి స్థానం అంతా కూడా. అంటే మనం పరీక్షలో ఎన్ని ప్రశ్నలకి మనము రాస్తామో, ఎన్ని మార్కులు వస్తాయో అన్నీ వస్తాయి కదా. మనం మొత్తం అన్నీ రాస్తే దానికి ఎన్ని మార్కులు ఇవ్వాలో అన్నీ ఇస్తారు. అలాగే మనం ధరించే గాజులు కానీ, మనం చేసే పూజలు కానీ, మన ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటే ఫలితం కూడా మనకి అంతే వస్తుంది. కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఎరుపు రంగు గాజులకి. అలాగే వస్త్రాలు, మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే వాళ్ళకి ఐశ్వర్యము అంటే, చినిగిపోయిన వస్త్రాలు, కాలిపోయిన వస్త్రాలు అనేవి ధరించకూడదు. శుభ్రంగా, పరిశుభ్రంగా ఉతికిన వస్త్రాలని ధరించాలి. అలాగే ఆలయాలకు వెళ్ళినప్పుడు జరి అంచు ఉన్న చీరల్ని కట్టడం వల్ల సాత్విక గుణాలు అలవడతాయి అని చెప్తారు. లేకపోతే మనకి చేనేత వస్త్రాలు అనేవి మహిళకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, మనకి కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇలాంటి వస్త్రాలు అంటే మన దేశీయ వస్త్రాలని మనం ధరించటం వల్ల మనకి సంపూర్ణత్వం కూడా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎదురు చూస్తున్నాయి. మన వస్త్రధారణ, మనం కట్టే వస్త్రాలని వాళ్ళు తీసుకొని వాళ్ళు ధరిస్తూ వాళ్ళు అనుసరిస్తూ ఉంటే, మనం మాత్రం వాళ్ళ పాశ్చాత్య అంటే పాశ్చాత్యులు కదా వాళ్ళు, వాళ్ళ వస్త్రాలను ధరిస్తూ వాళ్ళ సాంప్రదాయాన్ని మనం అలవర్చుకొని దిగజారిపోతూ ఉన్నాం. కాబట్టి మనదైన శైలిలో మనం వస్త్రాలు ధరించాలి. అలాగే ఎరుపు రంగు, నీలము, పసుపు, ఆకుపచ్చ, అలాగే అంటే మనకి ఉండేది ఆరే రంగులు. ఈ ఆరు రంగుల్లో లేత ముదురు రంగులతో కలిపి మనం ఎన్నో రంగుల్ని తయారు చేసుకున్నాం. కాబట్టి నలుపు రంగుని ఎక్కువగా ధరించకూడదు. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాన్ని ధరించటం వల్ల, అంటే అచ్చం తెలుపు ఉన్నది కాకుండా దాని మీద ఏదైనా ఆ డిజైన్లు ఉండటము, లేకపోతే ఎరుపు అంచు ఉన్న చీరని మాత్రమే కట్టాలి. అలాగే మనమే గురువారం వచ్చే వరకు ఎరుపు రంగు చీరని కట్టాలి, సోమవారం వచ్చే వరకు పసుపు రంగు చీరని కట్టాలి, మంగళవారం ఆకుపచ్చ రంగు చీర కట్టాలి. ఇలాంటి రంగుల చీరల్ని ఆ మహిళలు ధరించటం వల్ల అందము, ఐశ్వర్యం కూడాను. మరలా ఇక్కడ చెప్తున్నాను, ఎవరి శరీరానికి ఏ రంగు నప్పుతుందో ఆ రంగు చీరల్నే కట్టండి. మీరు చెప్పారు మేము కట్టాము, మేము అందంగా లేము, మాకు ఫోటోలు సరిగా లేదు, ప్రతి ఒక్కరూ అన్నారు అన్న ఆలోచన లేకుండా మీ శరీర ఆకృతికి, మీ శరీర రంగుకి పట్టి, అంటే ఛాయ ఉంటుంది కదా,
దాన్ని బట్టి మీరు ధరించే వస్త్రాలు ఆ విధంగా ఉండాలి కాబట్టి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ పసుపు ఇలాంటి వస్త్రాలు ధరించటం వల్ల అదృష్టం అనేది వస్తుంది కాబట్టి ఎక్కువగా వీటిని ధరించండి మనకు భగవంతుడి ఇచ్చిన రంగుల్లో ఆరు రంగులు మాత్రమే ఉన్నాయి ఈ ఆరు రంగుల వస్త్రాలనే కట్టండి ఐశ్వర్యం కూడా కాబట్టి ప్రతి మహిళ కూడా అందంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.